Hi friends, welcome to Moni Kitchen. Ee roju cauliflower tomato curry ela prepare cheyalo chuddamu. Oka pedda cauliflower ni teeskoni danni remmalaga chinchukovali. Alane oka moodu tomatalu andloki pachi batani ginjalu ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. ఇలా పీసెస్గా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని కాలీఫ్లవర్లోకి ఒక 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. కాలీఫ్లవర్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. అవి పక్కన పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి ఒక 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక మూత పెట్టుకోవాలి. ఆ వాటర్ బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలి. దీన్ని వాటర్ అయితే బాగా కాగిపోయాయి. ఇలా బాగా కాగిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని బాగా కాగిన వాటర్లో వేసుకోవాలి. ఆ పీసెస్ అన్నింటినీ వాటర్లో వేసేయాలి. అలానే మనం హాఫ్ కప్పు పచ్చి బఠాని తీసుకున్నాం కదండి, వాటర్లో ఉంచుకున్నాము, వాటర్ పోసి ఉంచుకున్నాము. వాటిని ఈ కాలీఫ్లవర్ పీసెస్ వేసాం కదా హాట్ వాటర్లో, అందులోనే ఈ పచ్చి బఠానీ కూడా వేసేయాలి. అలానే 1 టేబుల్ స్పూన్ ఉప్పును యాడ్ చేశాను. వేసి మూత పెట్టేసుకున్నాను. ఈలోగా మనం అవి బాయిల్ అవుతూ ఉంటాయి. ఈలోగా మనము కర్రీకి కావాల్సిన టమాటాను, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం. ముందుగా ఆనియన్ను కట్ చేసుకున్నాము. చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న పీసెస్గా ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. 1 పెద్ద సైజు ఆనియన్ అయితే సరిపోతుందండి, లేదు చిన్నగా ఉంటే 2 ఆనియన్స్ తీసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని 1 ప్లేట్ తీసుకొని అందులోకి పక్కన పెట్టేసుకోవాలి. అలానే టమాటా ముక్కలను కట్ చేసుకోవాలి. నేనైతే 3 టమాటాలు తీసుకున్నానండి. మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇంకొక టమాటా కూడా వేసుకోవచ్చు.
ఇలా టమాటాలు అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. వాటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. చూసారు కదండి, అవి పక్కన పెట్టుకొని మనకి ఇక్కడ బాగా ఉడుకుతున్నాయి. ఈ కాలీఫ్లవరు బఠానీ అనేది బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి, మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ బాగా ఉడికిపోయాయి, వాటిని వాటర్ అంతా వంచేసుకుంటున్నానండి. అట్లా వాటర్ ఉంచుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మన డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని వేసుకున్నాను. అందులోకి 1/2 టేబుల్ స్పూను ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ అనేంత వరకు ఉంచుకోవాలి. ఇలా చిటపట అన్నాక కరివేపాకును, 1-2 రెమ్మలు కరివేపాకును వేసుకున్నాను. అలానే మనం తరిగి ఉంచుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసానండి, వేసి బాగా కలుపుకోవాలి. మనం ఆనియన్స్ వేసాం కదా, తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్, బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. అందులోకి మనం తరిగించుకున్న టమాటా ముక్కలను వేసుకున్నాము. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా వాడాక అందులోకి 1/2 టేబుల్ స్పూను పసుపుని యాడ్ చేసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నానండి. అలానే మనం ఉడికించి ఉంచుకున్న కాలీఫ్లవరు పచ్చిబటానీని వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక బాగా ఆ టమాటా మిశ్రమంలోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్నాక ఒక ప్లేట్ పెట్టేసుకున్నాము. కొంచెం బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక బాగా కలుపుకున్నాం కదండి, కలుపుకొని ఇలా బాగా ఫ్రై అయ్యాక అందులోకి ఒక టేబుల్ స్పూన్ కారంను యాడ్ చేసుకున్నాను. అలా నేను కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇది ఎవరెస్ట్ కిచెన్ కింగ్ మసాలా అండి, మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇది చాలా ఇది వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. కిచెన్ కింగ్ మసాలాని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాను. మూత పెట్టుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిందండి. అందులోకి ఒక టీ కప్ సైజు, టీ కప్ గ్లాసు సైజు వాటర్ని యాడ్ చేసుకున్నాను. వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఉడకాలి. సో ఫైనల్లీ మనకు క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి.